हाय फ्रेंड्स, वेलकम टू अनिता रेसिपीज। टुडे मन स्पेशल वच्चेसी पालकायलंडी। తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ పాలకాయలు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి, మంచి స్నాక్ ఐటెం అని కూడా చెప్పొచ్చు। ఇప్పుడు పాలకాయలు ఎలా చేయాలో చూపిస్తాను, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇప్పుడు పాలకాయలు ఎలా చేయాలో చూపిస్తాను। ముందుగా మనం ఒక బౌల్ లోకి ఒక కప్పు దాకా బియ్యపిండిని తీసుకోవాలి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ని తీసుకోవాలి, అలాగే కారం తీసుకోవాలండి। డైరెక్ట్ గా కారం కాకుండా ఇలా రెండు ఎండు మిరపకాయలు ఇలా మిక్సీ పట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి। ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు తీసుకోవాలండి, ఈ నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలకాయల్లో। అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోవాలండి, నెయ్యి ప్లేస్ లో మీరు వెన్నను కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు వీటిల్నన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి, కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి, సాఫ్ట్ గా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి సాఫ్ట్గా। ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి। అరగంట తర్వాత చూసామంటే పిండి సెట్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్లు। ఎక్కడ క్రాక్స్ అనేటివి లేకుండా చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి। చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియంలో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి। ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి। చూడండి, హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, లోపల సరిగ్గా ఉడకదండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి। చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి, ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలండి। చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో। ఇప్పుడు మిగతా బాల్స్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి। అంతే, మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మనం పాలకాయలు అనేటివి రెడీ చేసుకున్నామండి। ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 20 రోజుల పాటు మనం ఇవి ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।